పెద్దపల్లి రాజన్నది చదివే 20 ఏండ్ల పార్టీ ఆవిర్భావ సమావేశాలు ఎందరి పాలనలో ఎందరి పాపాలలో మూటగట్టుకున్న సన్నివేశాలు అధికారాన్ని వదులుకోకుండా ఎన్నో ఆరాటాలు ఎటు తిరిగి మళ్ళొకసారి గెలవాలని అధికార పార్టీ ఆర్భాటాలు ప్రజలారా తస్మాత్ జాగృత ఈసారి కూడా పప్పులో కాలేసి తప్పు చేయకండి అప్పులాన్ రాయదు రాజన్న ఈసారి కూడా గులాబీలో కాలేసి తప్పు చేయకండి ఉద్యమ పార్టీ ఊపు తగ్గిపోతుంది అప్పుల్లో మన రాష్ట్రమే ముందున్నది అన్నదాత చావుల్లో పోటీ పడుతున్నది అవినీతి నేతలను పెంచి పోషిస్తున్నది ఆడ పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నవి విద్యా వైద్యం పేదోనికి అందకుండా పోతున్నది అమలుకు నోచుకొని పదకాలు అటకెక్కి వెక్కిరిస్తున్నవి మెరిసేదంతా బంగారం కాదని పసిగట్టండి ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేదు కనుకే ఇలా అక్రమంగా పీకే లాంటి కిరాయి మనుషులతో మల్లొక పారి మనల్ని మోసం చేయాలని చూస్తుండు మరి మోసపోదామా మోసం చేద్దామా తుది నిర్ణయం మీదే ప్రజలారంటూ పెద్దపల్లి రాజన్న రాసింది।